షిరిడీ బంద్ కాబోతోంది షిరిడి గ్రామస్తులు మే ఒకటి నుంచి బంద్కు పిలుపునిచ్చారు సాయిబాబా ఆలయానికి సిఏఎస్ఎఫ్ భద్రత కల్పించడమే ఇందుకు కారణం బంద్ నేపథ్యంలో బాబా భక్తులకు అనేక అనుమానాలు ఉన్నాయి బంద్ జరిగితే షిరిడి వెళ్లే అవకాశం ఉంటుందా బంద్ సమయంలో షిరిడి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే సందేహాలు ఉన్నాయి ఇంతకీ షిరిడిలో బంద్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది సాయిబాబా ఆలయానికి సిఏఎస్ఎఫ్ భద్రత కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి షిర్డి గ్రామస్తులు నిరవధిక బంద్ పిలుపునిచ్చారు షిర్డి సాయిబాబా ఆలయానికి మరింత భద్రతను కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్ట్ పెద్దలు మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు బాబా మందిరానికి సిఏఎస్ఎఫ్ భద్రతను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకిస్తూ బంద్కు సిద్ధమయ్యారు ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది చూస్తున్నారు ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు అయితే ఆలయ భద్రతపై సోషల్ యాక్టివిస్ట్ సంజయ్ కాలే రెండు వేల పద్దెనిమిదిలో ఔరంగాబాద్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సాయి సంస్థాన అభిప్రాయాన్ని కోరగా వారు భద్రత వైపు మొగ్గు చూపారు దీన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు భద్రత వద్దంటూ కోర్టును కూడా ఆశ్రయించారు పరిశ్రమలు విమానాశ్రయాలు మెట్రో స్టేషన్ల భద్రతా బాధ్యతలు నిర్వహించే ఆలయ భద్రత ఏర్పాట్లపై అనుభవం లేదని అందుకు అవసరమైన శిక్షణ కూడా ఉండదని వారు చెప్తున్నారు ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదంటున్నారు కోర్టు తీర్పు వచ్చేలోగా బంద్ తలపెట్టారు మహారాష్ట్ర దినోత్సవమైన మే ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు రద్దు చేయడంతో పాటు డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ ప్రాంతీయ అధికారితో కమిటీ వేయాలని కోరుతున్నారు ట్రస్టీల బోర్డును త్వరగా నియమించాలని అందులో సగం మంది షిరిడీ నుంచే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు సమ్మె జరిగిన ఆలయం తెరిచే ఉంటుందని భక్తుల బసకు ఎలాంటి సమస్య లేదని సంస్థ తెలిపింది ప్రసాదాలయంతో పాటు క్యాంటీన్ కొనసాగుతాయని పేర్కొన్నారు కేవలం వ్యాపార సముదాయాలే మూసివేస్తారని చెప్పారు